ఈ కథల సంకలనంలో ఇంతకు ముందు సువర్ణముఖి కథల పేరుతో వచ్చిన విరసం కథల సంపుటిలో ఒక 8 కథలు మాత్రమే ఉన్నాయి. అందులోంచి మరలా ఒక 2 కథలు, అలాగే తను రాసిన తరువాత రచనలో మరో 9 కథల్ని, 13 కథల్ని కలిపి ఈ సంకలనంగా తీసుకురావడం జరిగింది. ఈ కథల నేపథ్యం అంతా కూడా ఏఓబి ప్రాంతంలో జరిగిన ఆదివాసీ ఉద్యమం, ఏదైతే సిక్కోలు ఉద్యమం సెట్బ్యాక్ గురైన తర్వాత మరలా అదే ప్రాంతంలో ఊపందుకున్న పీపుల్స్ వార్ ఉద్యమంలో తను పనిచేస్తూ, ఆ తర్వాత తను కూడా జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మిగిలిన కథలు ఇందులో ఉన్నాయి. ఈ కథల్లో ఆదివాసీ జీవితాన్ని తను దగ్గరుండి చూసిన ఆదివాసీ జీవితంలోని సంఘర్షణను అనేక దృశ్యమాన రూపాల్లో మనకి ఇందులో ఆవిష్కరిస్తారు. ఈ కథల్లో ఈ గోరపెట్ట అనే కథ మనకి ఈనాడు అనేక మంది ఆదివాసీ స్త్రీ పురుషులు అక్రమ కేసుల్లో మావోయిస్టు పేర్లతో వాళ్ళని నిర్బంధించిన క్రమాన్ని మనం ఇందులో చూడొచ్చు. వేలాది మంది ఆదివాసీల జీవితాలని చీకటి కొట్టల్లో బంధించిన రాజ్య నిర్బంధాన్ని, ఒక జ్యోతి అన్న పేరు కలిగిన అమ్మాయిని అదే పేరుతో ఉన్న మావోయిస్ట్ పార్టీ సభ్యురాల పేరుతో ఉన్నందువలన తను అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తే క్రమంలో ఒక ఆదివాసీ సమూహం తిరుగుబాటు చేసి తనను విడిపించుకునే క్రమాన్ని ఈ గోరపెట్ట కథలో మనకి కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. ఈ కథల శిల్పం నేపథ్యం అంతా కూడా ఒక మనకి కళ్ళకు కట్టుకున్నట్లుగా ఆవిష్కరించే క్రమాన్ని మనం ఇందులో చూడొచ్చు. అలాగే ఇందులో ప్రతి కథల్లో కూడా తను ఆదివాసీ ప్రాంతంలో తిరిగినప్పటి జంతువుల పేర్లతో ఆ కథల్ని, అంటే ఈ కథల్లో ఆదివాసీలు పెంచుకునే జంతువులు అలాగే వేటాడే జంతువుల నేపథ్యాన్ని తీసుకుని వాటి తాలూకా క్రమాన్ని మనకి తెలియచేస్తాడు. అల్లం శేషగిరిరావు గారు ఎలాగైతే వేటాడే కథల్ని మనకి చూపించారో, ఆ కథల నేపథ్య ఈ కథల్లో మనుషుల్ని వేటాడే రాజ్య నిర్బంధాన్ని మనకి సువర్ణముఖి కళ్ళ కట్టినట్లు వివరిస్తారు. ఈ కథల్లో మనం ఆదివాసీ జీవితాలని అలాగే రాజ్య నిర్బంధాన్ని తెలియచేసుకునేందుకు మనకి ఈ కథల్లో చాలా వరకు చిత్రీకరించడం జరిగింది. ఇందులో వరవరరావు గారు అన్నట్లు ఒరిస్సాలో పుట్టిన నదులు ఆంధ్రాలో ప్రవహిస్తాయి, ఆంధ్రాలో ఉన్న దళాలు ఒరిస్సా వైపు ఉద్యమాన్ని తీసుకుపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన విరసంకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.